రేపు నా పెళ్ళన్నమాట. చాలా మంది అమ్మాయిలు దీంతో చేసుకుంటారు, దీంతో చేసుకుంటారు. నేను అలా కాదు. సరే అమ్మా, సరే నువ్వు చెప్పావుగా. సరే, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ, మనం హ్యాపీగా లేవని అమ్మకి తెలిసిపోయింది. ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే చూపించుకోమని చెప్తుంది. నువ్వేమంటావు? మీ ఇష్టం అండి. సరే పద. ఫోన్ చేద్దామా? రిపోర్ట్స్ వచ్చే ఉంటాయి. లౌడ్ స్పీకర్ పెట్టు. డాక్టర్ గారు, రిపోర్ట్స్లో ఏముంది? నేను సంసారాన్ని పనికొస్తానా, పనికొస్తానా లేదా చెప్పండి, చెప్పండి డాక్టర్. ఆగట్లేదా? ఏంటది? చెప్పే వరకు ఆగట్లేదా అంటున్నా. అంతే, మా ఆయనకి అన్నిటికి తొందరే, చెప్పేదాకా ఆగడు. అదే నీ కొంప ముంచింది. నీకు హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉందా? ఉంది డాక్టర్. ఫోన్ చూస్తావా? చూస్తూనే చేసుకుంటా డాక్టర్. రోజుకి ఎన్నిసార్లు చేస్తావు? అది 1, 2, 3. అర్థమైంది, అర్థమైంది. చాలాసార్లు చేస్తావైతే. అవును డాక్టర్. అప్పుడు బాగానే పనిచేస్తుందా? ఇంతవరకు ఎవరితోనైనా సెక్స్ చేసావా? లేదు డాక్టర్. పెళ్లికి ముందు చాలాసార్లు ఫ్రెండ్స్ బలవంతం పెడితే చేద్దామనుకున్నా, బట్ హెచ్ఐవి వస్తుందేమో అని భయంతో చేయలే. పెళ్లి తర్వాత చేద్దామనుకున్నా చేయలేకపోతున్నా. ఇది చాలా మంది మగవాళ్ళలో జరిగేది. పెళ్లికి ముందు పాన్ వీడియోస్ చూస్తూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందడం, మాస్టర్బేట్ చేసుకోవడం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ అది కరెక్ట్ వే. కానీ నువ్వు కొంచెం ఎక్కువ సార్లు చేసుకుంటున్నావు. అలా చేసుకోవడం వల్ల నీలో నీకే తెలియని ఒక ఫోబియా క్రియేట్ అయింది. అందుకే నువ్వు నీ వైఫ్తో సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నావు. బెడ్ మీదకి వెళ్ళగానే నర్వస్ ఫీల్ అవుతున్నావు. అయితే నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదా డాక్టర్? ఏం లేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంక మీ వైఫ్ మ్యాటర్కి వస్తే, తను చిన్నప్పుడు వాళ్ళ పక్కింటి అమ్మాయి సెక్స్ చేస్తూ చనిపోయింది. ఆ మ్యాటర్ చిన్నప్పుడు తన మనసులో స్ట్రాంగ్గా ఉండిపోయింది. అందుకే నీతో కలవడానికి తనకి ఏమైనా అవుతుందేమోనని భయపడుతుంది. మీ ఇద్దరికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకోండి. సరే సరే, ఉంటాను.